हाय व्यूअर्स, वेलकम टू एसएस ट्यूटोरियल्स। मनम सांघिक शास्त्रम पदव तरगति पाठ्यपुस्तक मरिकोनी मुख्यमैन अंशालनु चर्चिद्दाम। 1950 जनवरी 26 मनम वैरुध्यालतो कूडिन जीवनंलोकी प्रवेशिंचबोतुन्नाम। राजकीयालो समानत्वं उंटुंदी कानी सामाजिक आर्थिक अंशाल्लो असमानत्वं उंटुंदी। राजकीयालो ओक व्यक्ति ओक ओटु ఒక ఓటు ఒకే విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నామని బిఆర్ అంబేద్కర్ అన్నారు. స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కును 1971 నుంచి కల్పించారు. ప్రజాస్వామిక ఎన్నికలలో భారతీయ అనుభవం అన్న పుస్తకంను 1958లో మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్ రాశారు. పిఈపిఎస్యు పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ పెప్స్ ప్రాంత ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే సమస్యకు పరిష్కారంగా కుస్తీ పోటీలను పెట్టి అందులో గెలిచిన అభ్యర్థికి ఓటు వేస్తామని అంగీకారానికి వచ్చారు అని మార్గరెట్ తన పుస్తకంలో వివరించారు. స్వతంత్ర భారతదేశంలో 1952 1957 1962లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలను సాధించింది. భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఈ ఎన్నికలలో ఇతర పార్టీలలో ఏ ఒక్కదానికి 11% మించి ఓట్లు రాలేదు. మొత్తం పోలైన ఓట్లలో 45% కాంగ్రెస్ 70% పైగా స్థానాలను గెలుచుకుంది. పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకోగా స్వతంత్రులు 37 స్థానాలు, భారత కమ్యూనిస్టు పార్టీ 16 సీట్లు, సోషలిస్టు పార్టీ 12 సీట్లు, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ 9 సీట్లు, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 7 సీట్లు, గణతంత్ర పరిషత్ పార్టీ 6 సీట్లు, ఇతరులు 38 సీట్లను గెలుచుకున్నారు. పంతొమ్మిది వందల 1962 ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ 361 సీట్లు గెలుచుకోగా స్వతంత్రులు 20 స్థానాలు, భారత కమ్యూనిస్టు పార్టీ 29 సీట్లు, స్వతంత్ర పార్టీ 18 సీట్లు, జనసంఘ్ పార్టీ 14 సీట్లు, ప్రజా సోషలిస్టు పార్టీ 12 సీట్లు, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ 7 సీట్లు, సోషలిస్టు పార్టీ 6 సీట్లు, ఇతరులు 20 సీట్లను గెలుచుకున్నారు. బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు గాను, సెంట్రల్ ప్రావిన్సెస్, బీరార్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగాను విభజించి ఉండేది. దేశంలో అధిక భాగం అనేక సంస్థానాల కింద ఉండేది. మద్రాస్ ప్రెసిడెన్సీలో తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు. బ్రిటిష్ పాలనలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక తాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షను చేపట్టాడు.
పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్షను కొనసాగించి 1952 డిసెంబర్ 15న మరణించాడు. దాంతో ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు రాష్ట్రాలను ఏర్పరిచారు. పంతొమ్మిది ఆగస్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘాన్ని వేశారు. ఎస్ఆర్సీలో ఫజల్ అలీ, కెఎం ఫనికర్, హృదయనాథ్ కుంజ్రూలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. దీని ఆధారంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు గోండి, సంతాలి లేదా ఓరాన్ వంటి గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు. కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన నెల రోజులకు ప్రణాళిక సంఘాన్ని ఏర్పరిచారు. ప్రణాళిక రచనను నెహ్రూ మంచి ఆర్థిక విధానమే కాకుండా మంచి రాజకీయాలుగా కూడా భావించాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచడానికి, రవాణా ప్రసారాల రంగాల మెరుగుదలకి, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యతను ఇచ్చింది. బాక్రా ఆనకట్ట స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం నిర్మించిన మొదటి ఆనకట్టలలో ఒకటి. బాక్రా ఆనకట్టను 1960లో నిర్మించారు. భూ సంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన అన్న మూడు అంశాలను నెహ్రూ ప్రతిపాదించాడు. మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయటంపై దృష్టి సారించారు. ఆనకట్టల వల్ల వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండు లబ్ధి పొందాయి. రెండవ పంచవర్ష ప్రణాళికల నుంచి ప్రాధాన్యత పరిశ్రమల వైపుకి మళ్ళింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలై ప్రపంచమంతా రష్యా కూటమి లేదా అమెరికా కూటమిగా విడిపోయింది. జవహర్లాల్ నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికి సమదూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగాడు. జవహర్లాల్ నెహ్రూ ఇండోనేషియా, ఈజిప్ట్, యుగోస్లేవియాలతో కలిసి అలీనోద్యమాన్ని నిర్మించాడు. పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి అంతరంగ వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న పంచశీల సూత్రాలను నెహ్రూ రూపొందించాడు. పంతొమ్మిది వందల అరవై ఐదులలో కాశ్మీరు విషయంపై, 1971లో బంగ్లాదేశ్ విషయంపై పాకిస్తాన్తోనూ, 1962లో సరిహద్దు విషయంలో చైనాతోనూ యుద్ధాలు జరిగాయి. 1964లో నెహ్రూ చనిపోయిన తర్వాత ప్రభుత్వాధినేత లాల్ బహదూర్ శాస్త్రి ఎంపికయ్యాడు.
1966లో లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంతో ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎంపికయ్యింది. 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి డిఎంకే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. భారతదేశ చరిత్రలో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. కాంగ్రెస్ 284 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్కు అతి తక్కువ సీట్లు వచ్చాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మద్రాస్, కేరళ శాసనసభలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఈ ఎన్నికలలో తమిళనాడులో డిఎంకే ఘన విజయం సాధించింది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ కోరసాగారు. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహించారు. 1969 డిసెంబర్లో అసోంలోని ఖాసీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో మేఘాలయ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1966లో ఏర్పడిన పంజాబ్కి తనదంటూ రాజధాని లేదు. హర్యానా, పంజాబ్లకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ని తమకు ఇవ్వమని 1968-69లో పంజాబ్ ప్రజలు ఆందోళనలు చేశారు. మహారాష్ట్రలో బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలని వింతవాదన మొదలైంది. దీనికి శివసేన నాయకత్వం వహించింది. 1967 ఎన్నికల తర్వాత వామపక్ష పందా వైపు తీవ్ర మొగ్గు చూపడం ద్వారా బయట నుంచి పార్టీ లోపల నుంచి వస్తున్న సవాళ్లను ఇందిరాగాంధీ ఎదుర్కొంది. జమ్మూ కాశ్మీర్ను హరిసింగ్ అటు పాకిస్తాన్లోనూ ఇటు భారతదేశంలోనూ విలీనం కాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని కోరుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో జమ్మూ కాశ్మీర్లో అఖిల జమ్మూ కాశ్మీర్ కాన్ఫరెన్స్ పేరుతో ప్రజా ఉద్యమం నడుస్తుంది. దీనికి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా నాయకత్వం వహించాడు. 1947 చివరి నాటికి పశ్చిమ సరిహద్దుల నుంచి పాకిస్తాన్ మద్దతుతో రజాకార్ల దాడులు మొదలయ్యాయి. ఈ దాడి చేస్తున్న వాళ్ళు శ్రీనగర్ని సమీపిస్తుండడంతో రక్షణ కోసం మహారాజు భారతీయ సైన్యాన్ని సహాయం కోరాడు. కాశ్మీర్కు సంబంధించిన అంశాలు రాజ్యాంగంలోని 370వ అధికరణలో చోటు చేసుకున్నాయి. 1970 దశాబ్ద ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్లో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. '71లో భారతదేశం పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. 1971 వరకు లోక్సభకు శాసనసభలకు అత్యధిక రాష్ట్రాలలో ఎన్నికలు ఏకకాలంలో జరిగేవి. ఇందిరాగాంధీ 1972కు బదులుగా 1971లోనే ముందస్తు ఎన్నికలను ప్రకటించి ఈ విధానాన్ని అతిక్రమించింది.
గరీబీ హటావో అనే జనాకర్షణ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. డెబ్బై రెండులో ఇందిరాగాంధీ అనేక ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేస్తూ చేసిన చట్టం, రాజభరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టం ముఖ్యమైనవి. 1973లో అరబ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్కి, ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి. దీనిని జేపీ ఉద్యమంగా పేర్కొంటారు. జేపీ ఉద్యమం బీహార్లోను, గుజరాత్లోను చాలా పెద్ద ఎత్తున జరిగింది. 1971 ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించిన కొన్ని అంశాలను అతిక్రమించిందంటూ లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ కోర్టు రద్దు చేసింది. అయితే ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు నుంచి నిలుపుదల ఆదేశాలు తెచ్చుకుంది.